నిమజ్జనాలు అనేటివి కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చెరువులు కావచ్చు, నదుల ప్రాంతంలో వినాయకుల నిమజ్జనాలు ఇంకా నిమజ్జనం కోసం గన్నాతులంతా కూడా వేచి ఉన్న సందర్భాలు కనిపిస్తున్నాయి. చూడవచ్చు మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న పెనుగంగ పరివాహక ప్రాంతంలో ఉన్నాం. పెనుగంగ నది బ్రిడ్జి పైన ప్రతిసారి కూడా ఇక్కడ భారీగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. 7వ రోజు కావచ్చు, 9వ రోజు కావచ్చు, 10వ రోజుకు సంబంధించిన నిమజ్జనాలన్నీ కూడా ఇక్కడ చాలా సిస్టమేటిక్గా నిర్వహిస్తూ ఉంటారు. ఈ బ్రిడ్జి పైన కేవలం 10 వినాయకులను మాత్రమే అలో చేస్తారు. ఆ తర్వాత ఒక 2 క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు. భారీ వినాయకులన్నీ కూడా క్రేన్ ద్వారా పెనుగంగ నదిలో పడే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తారు. దాంతోపాటు కొంత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో అక్కడ పోలీస్ బందోబస్తు కావచ్చు, మిగతా మున్సిపల్ సిబ్బంది కావచ్చు, గ్రామ పంచాయతీలకు సంబంధించిన సిబ్బంది చాలామంది కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉంటారు డే అండ్ నైట్ కూడా. ఎందుకంటే 5వ రోజుతో పాటు 7వ రోజు, 9వ రోజు, 10వ రోజు పూర్తిగా వినాయకుల సంబంధించిన నిమజ్జనాలు కొనసాగుతాయి కాబట్టి భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా ఉంటాయి. సో నిన్న సాయంత్రం ప్రారంభమైంది శోభాయాత్ర. సో నిన్న సాయంత్రం నుంచి కూడా తెల్లవారుజాము వరకు కూడా ఇంకా శోభాయాత్ర కొనసాగుతూనే జరిగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇంకా చాలా వరకు వినాయకులు జిల్లా కేంద్రంలో అక్కడ శోభాయాత్ర ప్రాంతంలో చాలా వినాయకులు ఉన్నాయి. ఇంకా రోడ్లపైన ఈ పెనుగంగ పరివాహక ప్రాంతంలో కావచ్చు, ఈ ఏరియా మొత్తం కూడా ఇంకా వినాయకులు వేచి ఉన్న సిచ్యువేషన్ ఉంది. ఒక ఆదిలాబాద్ జిల్లానే కాదు, అటు నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా బాసర గోదావరి వద్ద చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు ఉంటాయి. బాసర గోదావరికి సంబంధించి అటు నిజామాబాద్, నిర్మల్ జిల్లాతో పాటు మహారాష్ట్రకు సంబంధించిన వినాయకులన్నీ కూడా నిమజ్జనానికి వస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా భారీగా ఏర్పాటు చేసిండ్రు. పూర్తిగా ఈ బ్రిడ్జెస్ రెండు ఉన్నా కూడా ఒక వన్ వేగ లాగా మార్చేసింది. దీన్ని కూడా ఒకవైపు మొత్తం వినాయక నిమజ్జనాలకు సంబంధించి మాత్రమే కేటాయించారు, మిగతా ఇంకో రూట్లో ఇంకో బ్రిడ్జ్ పైన రాకపోకలు అనేటివి కొనసాగుతున్నాయి. పూర్తిగా మహారాష్ట్రకు సంబంధించిన సరిహద్దు ప్రాంతం మీదంతా కూడా, సో అవతల మహారాష్ట్రకు సంబంధించిన వినాయకులు కూడా నిన్న నిమజ్జనమైనవి. వాళ్ళంతా కూడా కొంత తొందరగానే నిమజ్జనం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆదిలాబాదు సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో వినాయక శోభాయాత్ర కావచ్చు, వినాయక నిమజ్జనానికి చాలా పెద్ద ఎత్తున పేరుంది. హైదరాబాద్ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలోనే వినాయక నిమజ్జనాలు అంతా అట్టహాసంగా జరుగుతాయన్న పేరున్న నేపథ్యంలో, సో భారీగా గణనాథులు ఒక వెరైటీ వినాయకులకు సంబంధించి చాలా పేరుంటుంది. ఒక ఆదిలాబాదే కాదు, వివిధ ప్రాంతాలకు సంబంధించిన చాలామంది భక్తులు వచ్చి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే వినాయక ఉత్సవాలని వీక్షించేందుకు వాళ్ళంతా కూడా వస్తుంటారు. ఎందుకంటే మండపాల డెకరేషన్స్ కావచ్చు, వినాయక విగ్రహాల్లో వెరైటీస్ కావచ్చు, ఇట్లా చాలా రకాలుగా ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే చాలా వరకు కనిపిస్తాయి. చిన్న వినాయకుని మొదలు పెద్ద వినాయకుని వరకు కూడా చాలా వేల సంఖ్యలో వినాయకులు ఉంటాయి ఆదిలాబాద్ జిల్లాలో. ఈ ఏడాది మనకున్న సమాచారం ప్రకారం 7వ రోజు, 9వ రోజు దాదాపు 1500 విగ్రహాలు పెనుగంగ కావచ్చు, చాందా ప్రాంతం లాంటి నదుల్లో నిమజ్జనమైనవి. ఈసారి కూడా చివరి రోజు దాదాపు 500 నుంచి 1000 విగ్రహాలు నిమజ్జనం అవుతున్నాయని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. పూర్తి స్థాయిలో వినాయక నిమజ్జనాలకు సంబంధించిన ఏర్పాటు జరిగినాయి. చాలా బందోబస్తు మధ్య ఈసారి అంటే ఎలాంటి సంఘటన ఎక్కడ కూడా ఒక అవాంఛనీయ సంఘటన కూడా జరిగిన పరిస్థితి లేదు. కొంత నిర్మల్ కుమ్రంభీం జిల్లాలకు సంబంధించి కొంత వర్షం ఆటంకం కలిగినప్పటికీ కూడా చాలా జోష్ మధ్య వినాయక శోభాయాత్రలు జరిగినాయి, వినాయక నిమజ్జనాలు కూడా జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం వరకు కూడా వినాయక నిమజ్జనాలు పూర్తయ్యే అవకాశం ఉందని ఆ రకంగా ఏర్పాట్లు కూడా పోలీసు అధికారులు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.